పరమతండ్రి అయిన మెస్సీయ నామములో వీక్షకులకు వందనములు చెల్లిస్తున్నాను. యెషయా గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనంలో ఉన్న వాక్యములో ఉన్న అంజూరపు చెట్టు గురించి, దాని ఔషధ లక్షణాల గురించి ఈరోజు మీకు వివరించబోతున్నాను. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చిందేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోదువు. ఈ లేఖన ప్రకారం మనం చూసినట్లయితే ప్రవక్త అయిన యెషయా వచ్చి హిజ్కియా రాజు యొక్క మరణాన్ని గురించి తెలియచేశాడు. నీవు బ్రతకవు, చనిపోతున్నావు, నీ ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పేసి దేవుని దగ్గర నుంచి వాక్కు వచ్చింది. అయితే రాజు ప్రార్థన చేశాడు, దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచాడు. దేవుడు హిజ్కియా రాజు ప్రార్థన ఆలకించాడు, స్వస్థపరుస్తానని వాగ్దానం చేశాడు. కానీ ప్రవక్త అయిన యెషయా ఒక అంజూర పండ్ల ముద్ద తీసుకుని ఆ కురుపు మీద వేయమని చెప్పాడు. అంజూర పండ్ల ముద్దని ఎందుకు ఆ యొక్క కురుపు మీద వేయమని చెప్పాడు, దానికి కారణం ఏంటి? బైబిల్ గ్రంథం ఔషధాలు వాడడానికి వ్యతిరేకం కాదు. దేవుడు అనేకమైన ఔషధ మొక్కల్ని సృష్టించాడు. అన్యజనులకి ప్రార్థన చేయడం తెలియదు, సువార్త ప్రకటించబడలేదు అనేక మందికి. మరి వారికి స్వస్థ ఎలా కలుగుతుంది? దేవుడు దయామయుడు, ఆయన కరుణ కలిగినవాడు, ఆయన ప్రపంచాన్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు ఔషధం లేకుండా స్వస్థపరుచుతాడు. దేవుని వాక్యము శక్తివంతమైంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. ఇజ్రాయెల్ దేశంలో అంజూరపు చెట్టు అనేది చాలా సాధారణమైన ఔషధ మొక్క. ఈ మొక్క పూర్తిగా క్యాన్సర్ నుంచి విడుదల చేయలేదు. ప్రాచీన కాలంలో ప్రజలు చిన్న చిన్న కురుపులకి స్వస్థత కోసం ఈ యొక్క చెట్లని వాడేవారు. బహుశా రాజు కూడా ఔషధాన్ని వాడి ఉండవచ్చు, కానీ అతనికి స్వస్థత రాలేదు. యెషయా ప్రవక్త తెలియచేసినప్పుడు మాత్రమే స్వస్థ ప్రారంభమైంది. ఇక్కడ ఔషధాన్ని, ప్రార్థనని రెండు పద్ధతులు ఉపయోగించడం జరిగింది. ప్రార్థన లేకుండా ఔషధం, ఔషధం లేకుండా ప్రార్థన కొన్నిసార్లు పనిచేయకపోవచ్చు. మనం ప్రార్థనని, ఔషధాన్ని రెండింటినీ మన జీవితాలు ఉపయోగించవచ్చు. బైబిల్ గ్రంథం దీన్ని అంగీకరిస్తుంది. ఒకేసారి స్వస్థత జరగకపోవచ్చు. ఇక్కడ కూడా స్వస్థ జరగడానికి 48 గంటల సమయం పట్టింది. మీ యొక్క అసాధారణమైన వ్యాధుల కోసం, తీవ్రమైన వ్యాధుల కోసం, రోగముల కోసం చింతపడవద్దు. అవి క్రమంగా తగ్గిపోతాయి. అంజూరపు చెట్టులో ఉన్న ఔషధ లక్షణాలు. అంజూరు పండ్లని మధ్యకు కోసి వాటిని కొద్దిగా వేడి చేసి కురుపుల మీద వేసినట్లయితే కంతులు, చిన్న చిన్న కురుపులు లాంటివి తగ్గిపోతాయి. ఈ అంజూరపు చెట్ల కాడలు, ఆకులు మొదలగు వాటి నుంచి వచ్చే ఆ యొక్క ద్రవాన్ని గాయాలపై వేస్తే మానిపోతాయి. దీంతో ద్రాక్షరసాన్ని కూడా తయారు చేస్తారు. కుష్ఠరోగాన్ని, పుండ్లని, అల్సర్స్ని, గజ్జిని, కుక్క కాటు వలన వచ్చే విషాన్ని, మూర్ఛ, పిచ్చి మొదలగు జబ్బులకి ఇది నివారణగా ఉపయోగిస్తారు. ఈ అంజూరపు చెట్టు అనేది ప్రాచీన కాలంలో ఉన్న ఔషధపు మొక్క. హిజ్కియా రాజు వలె ప్రార్థించండి, దేవుడు మీ కన్నీళ్లు చూసి మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. దేవుని వాక్కుతో స్వస్థ కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, ఆయన మీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆమేన్.